Hello friends, ivalti the video lo manam 1st January 2021 ku sambandhinchina current affairs gurinchi discuss cheyadamandi. ఈ వీడియోలో ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఎంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇండియాలో ఇది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అన్ అకాడమీ. ఎవరైతే ఏబీపీఎస్సీ టీఎస్పీఎస్సీ అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అన్ అకాడమీ వాళ్ళు చాలా మంచి మంచి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో అక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాచ్ కోర్సు రక్షక్ అనే పేరుతో కాంప్రహెన్సివ్ కోర్సెస్ తీసుకొస్తున్నారు ఏపీ అండ్ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం. మొత్తం 4 ఎడ్యుకేటర్ల ద్వారా మీకు ఇక్కడ వీళ్ళు క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఎవ్రీ వీక్ కూడా గ్రూప్ 2 ఫ్రీ టెస్ట్లు మాక్ టెస్ట్లు అయితే నిర్వహిస్తారు. ఇది వచ్చేసి మనకి 150 నిమిషాలు ఉంటుంది, ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అనమాట. 150 ప్రశ్నలు ఇస్తారు, ఎంటైర్గా గ్రూప్ 2 సిలబస్ మీద ఉంటాయి. ఇందులో ఎవరైతే ర్యాంక్ 1 నుండి 4 వరకు ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైజ్గా సబ్స్క్రిప్షన్లో స్కాలర్షిప్ ఇస్తారు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇది కూడా మనకు వచ్చేసి ఎంటైర్గా మనకి ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామిక్ అండ్ ఏపీ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ మీద మనకి టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి 4 వరకు ఎవరైనా ర్యాంక్ సంపాదిస్తే వాళ్ళకి పర్సంటేజ్ వైజ్గా స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు యాప్టిట్యూడ్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద రివిజన్ సిరీస్ కూడా తీసుకొస్తున్నారండి. ఇందులో మనకి 3 ఎడ్యుకేటర్లో ఈ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి డిసెంబర్ మంత్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి 3 ఎడ్యుకేటర్ల ద్వారా. అండ్ తర్వాత చూసుకుంటే వీళ్ళు ఫ్రీకి ప్లస్కి సబ్స్క్రిప్షన్ డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో బట్ మనకి లిమిటెడ్ వస్తాయి, బట్ మనం ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే కంప్లీట్ అన్లిమిటెడ్ సిలబస్, ప్రాక్టికల్ టెస్ట్లు, పీడిఎఫ్ నోట్స్లు అన్నీ కూడా రావడం జరుగుతుందండి. అయితే ఇక్కడ మనకి 1 మంత్కి యాక్చువల్గా సబ్స్క్రిప్షన్ 1700 రూపాయలు. కింద నేను డిస్క్రిప్షన్లో మన యొక్క కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. ఆ కోడ్ వచ్చేసి EduTech10 అనే కోడ్ ఉంటుందండి. ఈ కోడ్ కానీ మీరు వాడితే మీకు 10% డిస్కౌంట్, అంటే 1700 రూపాయలది 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ట్రై చేయండి. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ప్లాట్ఫామ్. మీ 2021 జనవరి 2021 డిసెంబర్ వరకు కరెంట్ అఫైర్స్ విత్ పేపర్ అనాలసిస్ విత్ అడిషనల్ జీకే కూడా ఎవరికైనా కావాలనుకుంటే దగ్గరగా 5000+ కరెంట్ అప్డేట్స్, అదేవిధంగా జీకే ఉండడం జరుగుతుందండి. ఎవరికైనా కావాలనుకుంటే 2021కి సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ మొత్తం జనవరి నుండి డిసెంబర్ వరకు 200 రూపాయలు ఆఫర్కి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా మంచి ఆఫరు, దగ్గరగా 5000+ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్లు విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ అడిషనల్గా జీకే కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కేవలం 1 నెలకే కావాలనుకుంటే జనవరి నుండి డిసెంబర్ వరకు ఏదో 1 నెలదే కావాలనుకుంటే 25 రూపాయలండి 1 నెలకి 25. అలా మీకు ఎన్ని నెలలు కావాలంటే అన్ని 25లు, లేదా మొత్తము జనవరి నుండి డిసెంబర్ వరకు కావాలనుకుంటే కేవలం 200 రూపాయలు, మీరు 100 రూపాయలు సేవ్ అవుద్ది మీకు. ఒకవేళ కావాలి అనుకుంటే చూడండి, పైన కనబడుతున్న ఏదైతే ఈ నెంబర్ ఉందో ఈ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీరు మనీ సెండ్ చేయొచ్చు. సెండ్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేశాక స్క్రీన్ షాట్ తీయండి ఆ ట్రాన్సాక్షన్ ఐడితో. తీసిన తర్వాత కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. చేసిన 24 అవర్స్లోగా మొత్తం మీకు పీడిఎఫ్స్ అయితే రావడం జరుగుతుంది. డిజిటల్ ఫార్మాట్లు అంటే పీడిఎఫ్లో రావడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇదండి. మీరు ఒకవేళ నాకు అడిషనల్గా ఏదైనా కాంటాక్ట్ అవ్వాలన్నా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇది ఓన్లీ పేమెంట్కి మాత్రమే. చూడండి మన ఫస్ట్ క్వశ్చన్, రైల్వే బోర్డు నూతన చైర్మన్ అండ్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు అంటే వికే త్రిపాఠి అండి. ఈ పక్కన ఫోటోలో కనబడుతున్న వ్యక్తి వికే త్రిపాఠి. వికే త్రిపాఠి గారు వచ్చేసి ఇండియన్ రైల్వేస్కి రైల్వే బోర్డు ఉంటుంది కదా, ఆ రైల్వే బోర్డుకి చైర్మన్, అదేవిధంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే సీఈఓగా నియమించారండి ఆయన్ని. అండ్ ఇతను ఎంత ఇప్పటి వరకు కూడా గోరఖ్పూర్లోని ఈశాన్య రైల్వే జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. అండ్ ఇతను 1982 బ్యాచ్కి చెందిన, ఐఆర్ఎస్ఎంఈకి చెందిన అధికారి అయిన సునీత్ శర్మ స్థానంలో నియమితులయ్యారు. అండ్ త్రిపాఠి నియమకాన్ని క్యాబినెట్ నియమకాల కమిటీ కూడా ఆమోదించిందండి. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూసుకుంటే అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కమిటీ అనమాట ఏసీసీ అంటే. అండ్ త్రిపాఠి అత్యాధునిక 3-ఫేజ్ లోకోమోటివ్లను ప్రారంభించడంలో అండ్ వాటిని స్వదేశీకరించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తే ఈ వికే త్రిపాఠి గారు. తర్వాత సెకండ్ వన్ అండి, ఇండియన్ కోస్ట్ గార్డ్ నూతన డైరెక్ట్ జనరల్గా అంటే డీజీ అంటారు షార్ట్కట్లో, డైరెక్ట్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు అంటే వీరేందర్ సింగ్ పటానియా. ఈ ఫోటోలో కనబడుతున్నారు చూడండి, ఆయనే పటానియా. అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ కొత్త డైరెక్ట్ జనరల్గా వీరేందర్ సింగ్ పటానియాను కేంద్ర ప్రభుత్వం నియమించిందండి. ప్రస్తుతం కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్లో ఆయన అడిషనల్ డైరెక్ట్ జనరల్గా వర్క్ చేస్తున్నారు. అండ్ అతను న్యూఢిల్లీలోని కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్లో పాలసీ అండ్ ప్లాన్స్ డిప్యూటీ డైరెక్ట్ జనరల్గా కూడా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది.
ఫ్లాగ్ ఆఫీసర్ విశిష్ట సేవ కోసం రాష్ట్రపతి యొక్క తత్రక్షణ పథకము, శౌర్య సేవ కోసం తత్రక్షణ పథకము అందుకున్నారు. అండ్ డైరెక్ట్ జనరల్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రశంసలు కూడా ఆయన పొందడం జరిగిందండి. ఓకేనా? తర్వాత పదండి, 19వ విడత ఎలక్ట్రోల్ బాండ్ల విక్రయం కేంద్ర ప్రభుత్వం ఏ బ్యాంకు ద్వారా చేపట్టింది? చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది ఆన్సర్ చూసుకున్నట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఎస్బీఐ అంటాము. ఇది 19వ దశ విక్రయంలో జనవరి 1వ తారీఖు నుండి జనవరి 10, 2021 వరకు కూడా 29 ఆధీకృత శాఖల ద్వారా, అంటే 29 మెయిన్ బ్రాంచెస్ ద్వారా ఎలక్ట్రోల్ బాండ్లను జారీ చేయడానికి మరియు ఎన్కేష్ చేయడానికి అధికారం కలిగి ఉంటుంది. అంటే బాండ్లను అమ్మడం ద్వారా డబ్బులు సమకూరించడం అన్నమాట. అండ్ ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో చెప్పింది. అటువంటి బాండ్లను జారీ చేసే అధికారము ఒక్క ఎస్బీఐ దగ్గర మాత్రమే ఉందంట. మొదటి బ్యాచ్ ఎలక్ట్రోల్ బాండ్ల విక్రయం అనేది మార్చి 1, 10 వరకు 2018లో జరిగింది. ఆ తర్వాత అలా దశదశకాలుగా జరిగాయి. అండ్ 18వ విడత సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 10, 2021 వరకు కూడా జరిగింది. అయితే అసలు ఈ ఎలక్ట్రోల్ బాండ్లు అంటే ఏంటి? ఎలక్ట్రోల్ బాండ్స్ అంటే ఏంటంటే బాండ్లు రాజకీయ నిధుల్లో, రాజకీయ నిధులు అంటే ఏంటి, పొలిటికల్ ఫండ్స్ ఉంటాయి కదా, వాటిలో పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా రాజకీయ పార్టీలకు ఇచ్చే ఏదైతే విరాళాలు ఉంటాయో, నగద కింద ఇచ్చే విరాళాలు ఉంటాయో, వాటిని దాచే విధానాన్ని బాండ్ల రూపంలో దాచుతారన్నమాట. క్యాష్ రూపంలో కాదు, ఎలక్ట్రో బాండ్ల కింద దాయడం జరుగుతుంది. ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం ఎలక్ట్రోల్ బాండ్లను భారతదేశ పౌరులు లేదా భారతదేశంలో విలీనం చేసినా లేదా స్థాపించబడిన వ్యక్తి కొనుగోలు చేయొచ్చు. వాటిని కొనొచ్చు అనమాట, వాటిని కొని వాటి ద్వారా డబ్బులు సమకూరించుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రధాన ప్రాతినిధ్య చట్టం 1951 43 ఆఫ్ 1951 సెక్షన్ 29A కింద రిజిస్టర్ చేయబడిన పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే గత సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లలో 1% కంటే తక్కువ ఓట్లను పొందవు. ప్రజలు లేదా రాష్ట్ర శాసనసభ ఎన్నికల బాండ్లను స్వీకరించడానికి అర్హులు. అండ్ ఎలక్ట్రోల్ బాండ్లు జారీ చేసిన తేదీ నుండి 15 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. చెల్లుబాటు వ్యవధి ముగిసిన తర్వాత బాండ్ డిపాజిట్ చేయబడితే ఏదైనా చెల్లింపు స్వీకరించే రాజకీయ పార్టీకి చెల్లింపు చేయబడదనమాట. అది తర్వాత 4th అండి, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, దీన్ని ఎన్టీసీఏ అంటారు. దీని ప్రకారం 2021 ఎన్ని పులులు మరణించాయి అంటే 126 అండి. చూడండి, మన ఇండియాలో 2021 అంటే గడిచిన మొత్తం 2021 మొత్తంలో 126 పులులు చనిపోయాయని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకటించింది. ఎన్టీసీఏ ప్రకారం ఈ ఏడాది గరిష్టంగా, ఈ ఏడాది మీన్స్ 2021 గరిష్టంగా మధ్యప్రదేశ్లో 44 పులులు చనిపోగా, మహారాష్ట్రలో 26 పులులు, కర్ణాటకలో 14 పులులు చనిపోయి టాప్ 10 అన్నమాట ఇవి. ఫస్ట్ మధ్యప్రదేశ్, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ కర్ణాటక. అత్యధికంగా పులులు 2021 చనిపోయిన రాష్ట్రాలు. తర్వాత 5 అండి, ఇటీవలే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ట్యాప్స్ పథకాన్ని ప్రారంభించింది అంటే ఉత్తరాఖండ్ అండి. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, ఇగో ఇక్కడ కనబడుతున్న వ్యక్తి పుష్కర్ సింగ్ ధామి. ఈయన ఆ రాష్ట్రంలో రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వాటికి ముందు 10వ తరగతి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎవ్రీ ఇయర్ కూడా ఉచితంగా ట్యాప్స్ అందజేసే ఒక పథకాన్ని, ఉచిత ట్యాప్స్ పథకాన్ని ప్రారంభించారండి. మొత్తం ఆయన ఈ స్కీమ్ స్టార్ట్ చేసేటప్పుడు 100 మందికి ఫ్రీగా ట్యాబ్లెట్స్ అందిస్తూ అండ్ విద్యార్థులందరికీ వాళ్ళ ఖాతాలో ట్యాబ్స్ కొనుక్కోవడానికి కావాల్సిన 12,000 రూపాయల చొప్పున ప్రత్యక్ష నగదు డబ్బులే వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేస్తామని చెప్తున్నారు. దాని ద్వారా వాళ్ళు ట్యాబ్స్ కొనుక్కొని ఫ్యూచర్లో ఇలాంటి ఒమిక్రాన్ లాంటి వైరసెస్ వచ్చేటప్పుడు, ఒకవేళ మళ్ళీ మనము కరోనా లాంటి సిచ్యువేషన్ ఎదుర్కొనేటప్పుడు ఇవి ఆన్లైన్ క్లాసెస్కి బాగా ఉపయోగపడతాయని వాళ్ళు చెప్తున్నారు. తర్వాత 6th అండి, అణు స్థావరాలు ఖైదీల జాబితాలను భారత్, పాకిస్తాన్ ఏ సంవత్సరం నుండి పంచుకుంటున్నాయి? యాక్చువల్గా జనవరి 1 పంచుకుంటాయి ఎవ్రీ ఇయర్ కూడా. అయితే ఈ పంచుకునే పద్ధతి ఎప్పటి నుండి స్టార్ట్ అయిందంటే 1992 అండి. 3 దశాబ్దాల సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇండియా అండ్ పాకిస్తాన్ వారి ఈ 2 దేశాల్లో ఉండే అణుస్థావరాలు జాబితాను, అదేవిధంగా 2 దేశాలకు సంబంధించిన ఖైదీల జాబితాను పంచుకోవడం జరుగుతుందన్నమాట. అయితే 2 దేశాలు ఒకే టైంలో ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లుగా భారత విదేశాంగ శాఖ ప్రకటించిందండి. దౌత్య మార్గాల ద్వారా భారత్, పాకిస్తాన్ తమ అణుస్థావరాల జాబితాను పంచుకుంటున్నాయి. ఏకకాలంలో ఈ ప్రక్రియ పూర్తయింది. ఈ జాబితాను ఇలా ఇచ్చిపుచ్చుకోవడం ఇది వరుసగా 31వసారి అని ప్రకటనలో తెలిపారు. అణుస్థావరాలపై దాడులను వ్యతిరేకంగా కుదిర్చిన అటాక్స్
అగెయిన్స్ట్ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ అండ్ ఫెసిలిటీస్ అనే ఒప్పందం ప్రకారం వీళ్ళు అనుస్థావరాలకు సంబంధించిన జాబితాను పంచుకుంటూ అట్ ది సేమ్ టైం ఖైదీల జాబితాను కూడా పంచుకుంటున్నారు. 1988 డిసెంబర్ 31 ఈ ఒప్పందంపై ఇండియా పాకిస్తాన్ సైన్ చేసే అండ్ ఆ తర్వాత వీళ్ళు కూడా ఈ స్థావరాల సమాచారం ఇచ్చుకోవాలని ఇందులోని ఆర్టికల్ 2 చెప్తోంది. అయితే దీని ప్రకారం 1992 జనవరి 1 నుంచి ఎవ్రీ ఇయర్ ఇదే రోజు అంటే జనవరి 1 ఇన్ఫర్మేషన్ని ఇచ్చిపుచ్చుకుంటారనమాట. తర్వాత 7th అండి, 2021 డిసెంబర్లో వస్తు సేవల పన్ను అంటే జిఎస్టీ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఎన్ని కోట్లు వసూలయ్యాయి అంటే 129,780 కోట్లండి. ఎవ్రీ మంత్ కూడా ఆ మంత్ ఎండింగ్ అయిపోయిన తర్వాత తర్వాత నెల ఫస్ట్ తారీఖున ఈ వీటి యొక్క వసూలైతే చెప్తారనమాట. మనం గుర్తుపెట్టుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. 2021 డిసెంబర్లో వస్తు సేవల పన్ను జిఎస్టీ 129,780 కోట్లు రాబడి వచ్చిందంట. ఇందులో సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనమాట, సిజిఎస్టీ అంటే ఓకే, అది 2,022,578 కోట్లు అయితే ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ వచ్చేసి 28,658 కోట్లు వచ్చిందనమాట. అంటే సిజిఎస్టీ కంటే ఎస్జిఎస్టీ అంటే స్టేట్ లెవెల్లో వచ్చిన ట్యాక్సే ఎక్కువ అనమాట. ఆ తర్వాత ఐజిఎస్టీ అంటే ఇంటర్నేషనల్ వైడ్గా వచ్చిన ట్యాక్స్ అది 69,155 కోట్లు, ఇది ఇంకా ఎక్కువ. దిగుమతిపై 37,525 కోట్లతో కలిపి వసూలు అవ్వడం జరిగింది. అండ్ 2019 డిసెంబర్ 4 పోలిస్తే 2021 డిసెంబర్లో జిఎస్టీ 26% ఎక్కువగా ఉందంట. అంటే 2019లో డిసెంబర్ను పోల్చుకుంటే 2021 డిసెంబర్లో 21% ఎక్కువ వచ్చిందంట. మంచిదే కదా. తర్వాత 8th, ఇటీవల ఏ దేశ మాజీ అధ్యక్షురాలు పార్క్ గ్యూన్ హెకుకు క్షమాభిక్షను మంజూరు చేశారు. ఈమె పేరే మనకు చూసుకున్నట్టయితే పార్క్ గ్యూన్ హే. ఓకే, ఈమె దక్షిణ కొరియా అండి, దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు ఈమె. ఈమె అవినీతి ఆరోపణలతో జైలు శిక్ష పడడం జరిగింది. దాదాపు 5 తర్వాత ఆమె జైలు నుండి బయటికి రావడం జరిగింది. ఎందుకు అంటే ఆమెకు ప్రస్తుత దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ క్షమాభిక్ష మంజూరు చేశారు. అయితే 2017లో పార్క్ని అరెస్ట్ చేయడమే కాక 20 జైలు శిక్షను విధించారు. ఇప్పుడు 5 లోపే ఆమె మొత్తానికి క్షమాభిక్ష ద్వారా బయటికి రావడం జరిగింది. తర్వాత 9th, ఫ్లోరోనా వ్యాధి ఏ దేశంలో కనుగొనబడింది అంటే ఇజ్రాయెల్ అండి. ఇజ్రాయెల్ దేశంలో ఫ్లోరోనా అనే వ్యాధం ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ కనిపిస్తుంది. అక్కడ ఫస్ట్ ఫ్లోరోనా కేసు అయితే నమోదు కావడం జరిగిందండి. ఈ విషయాన్ని అరబ్ న్యూస్ వార్తా సంస్థ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. వ్యాధి కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నారంట. ఫ్లోరోనా అంటే కోవిడ్ 19 అండ్ ఇన్ఫ్లుయెంజా డబుల్ ఇన్ఫెక్షన్ అని చెప్తున్నారు డాక్టర్లు. అంటే దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఇజ్రాయెల్ దేశంలో 5th వేవ్ అంట, ఇప్పుడు ప్రజెంట్ కరోనా 5th వేవ్ నడుస్తుంది. ఆ టైంలో ఈ ఫ్లోరోనా అనే కేసు కూడా నమోదు కావడం కొంచెం ఆందోళనకరమైన విషయం. తర్వాత 10, మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట్లో 12 మరణించారు. అయితే ఇది మనం పక్కన పెట్టేయండి, ఈ ఆలయం ఎక్కడ ఉంది ఇది మనం చెప్పుకోవడం కోసం. ఇది ఎందుకంటే రీసెంట్గా జరిగింది కాబట్టి దాన్ని చెప్పుకుంటూ మనము ఇంపార్టెంట్ విషయాన్ని చర్చించాలంటే ఈ దేవాలయం ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్ అండి. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలోని కత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయంలో శనివారం తెల్లవారుజామున అంటే 1వ తారీఖున తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాట్లో 12 చనిపోయారు. ఓకే, అయితే జమ్మూ కాశ్మీర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా డబ్బులు కూడా అంటే పరిహారాన్ని కూడా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వడం జరిగిందండి. ఎక్స్గ్రేషియా గుర్తుపెట్టుకోవాలి, అది ఎక్కడుందో గుర్తుపెట్టుకోండి చాలు. అండ్ ICRA LTD ప్రకారం అంటే లిమిటెడ్ ప్రకారం 2022-23 మధ్య ఆర్థిక సంవత్సరానికి భారతదేశ GDP వృద్ధి రేటు అంచనా వేయబడింది. ఎంత వేసింది అంటే 9% అండి. నెక్స్ట్ ఇయర్ GDP ఎంత ఉంటుందో ICRA అనే సంస్థ అంచనా వేసిందండి. 9% ఉంటుందని చెప్తున్నారు. ఎప్పుడు? ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 మధ్యలో. అండ్ అయితే ఇది ఒక రేటింగ్ పరిశోధన సంస్థ అనమాట ICRA అంటే. ICRA అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అండి అది. తరువాత 12, ఏ సంస్థ డిజిటల్ కార్యకలాపాలను మెరుగుపరచడానికి డిజిజోన్ని ప్రారంభించిందంటే ఎల్ఐసి అండి. ఇవ్వండి ఇక్కడ మీరు చూడవచ్చు ఒకసారి, ఆ ఎల్ఐసి ఆ డిజిజోన్ను ప్రారంభిస్తున్న ఫోటో ఇది. తన డిజిటల్ అంటే ఎల్ఐసికి చెందిన డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటే మన ఫింగర్ ప్రింట్ ద్వారానే
మనము మన ఏదైతే మనం కట్టే భీమాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి లేదా కొత్త భీమాలు తీసుకుందాం అనుకున్న మొత్తం కూడా మనము డిజిటల్ ద్వారానే చేసుకోవచ్చు అనమాట. పర్టికులర్గా ముంబైలోనే దీన్ని ఏర్పాటు చేశారండి. అక్కడి నుండి ద్వారా మాత్రమే మనం ఈ ప్రజెంట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో మొత్తం దేశమంతా కూడా వ్యాప్తి చేయబోతున్నారు. ఏవైతే మనం ఎల్ఐసీ నుండి పాలసీస్ కావచ్చు, ఇతర ఏవైతే ఫెసిలిటీస్ పొందుతున్నామో అవన్నీ కూడా డిజిటలైజేషన్ ద్వారా కస్టమర్లకు అందించాలనేది ఈ డిజీ జోన్ యొక్క ఉద్దేశం. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. తర్వాత 13 అండి, ఏ రాష్ట్ర ప్రభుత్వం 500 చదరపు అడుగుల్లోపు నివాస స్థలాలపై ఆస్తి పన్ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది? మహారాష్ట్ర అండి. ఇక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. అయిన మహారాష్ట్ర గవర్నమెంట్ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, దీన్ని బిఎంసి అంటారు, దీని పరిధిలో ఉండే అది కూడా 500 చదరపు అడుగుల్లోపు ఎవరైతే నివాస స్థలాలు ఉంటాయో వాటిపై ఆస్తి పన్నుని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. నిజంగా అక్కడుండే ఆ 500 చదరపు అడుగుల్లోపు ఉండే వాళ్ళకి నిజంగా ఇది గుడ్ న్యూస్ అండి. అంటే వాళ్ళు ఎలాంటి హౌస్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ రాష్ట్ర అభివృద్ధి అంటే ఆస్తి పన్ను, అసెట్ ట్యాక్స్ ఏం కట్టాల్సిన రాష్ట్ర అభివృద్ధి శాఖతో నిర్వహించిన వర్చువల్ మీటింగ్లో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ నిర్ణయం తీసుకున్నారండి. ఈ నిర్ణయం వల్ల గవర్నమెంట్కి 468 కోట్ల ఆదాయం కోల్పోతుంది. బిఎంసి పరిధిలో 1,600,000 ఇళ్ళు యాజమానులకు ఇది బెనిఫిట్ అవుతుంది అనేసి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించారు. ఓకే, ఇది టోటల్గా జనవరి 1, 2021 సంబంధించిన కరెంట్ అఫైర్స్. రైల్వే బోర్డు నూతన చైర్మన్ మరి శివుగా ఎవరు నియమితులయ్యారంటే వికే త్రిపాఠి. అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారంటే వీరేంద్ర సింగ్ పటానియా. అండ్ 19వ విడత ఎలక్ట్రల్ బ్యాండ్ల విక్రయం కేంద్ర ప్రభుత్వం ఏ బ్యాంక్ చేపట్టిన ఉంది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. అండ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎన్టీసీఏ ప్రకారం 2021 ఎన్నిపులు చనిపోయి అంటే 126. అండ్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ట్యాబ్స్ పథకం ప్రారంభించిందంటే ఉత్తరాఖండ్. అనుస్థావరాలు ఖైదీల జాబితాలో భారత పాకిస్తాన్లు ఏ సంస్థ నుండి పంచుకుంటున్నాయంటే 1992 నుండి పంచుకోవడం జరుగుతుంది. అండ్ 2022 డిసెంబర్లో వస్తు సేవల పన్ను 8 కోట్ల వసూలైందంటే 129,780 కోట్లండి. ఇటీవల ఏ మాజీ అధ్యక్షులు పార్క్ యూన్స్ హెకుకు క్షమాభిక్ష మంజూరు చేశారంటే దక్షిణ కొరియా అండి. తర్వాత ఫ్లోరాన్ వ్యాధి ఏ దేశంలో కనుగొనబడిందంటే ఇజ్రాయెల్లో. అండ్ మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కేసలట్లో 12 మంది చనిపోయారు. ఈ ఆలయం ఎక్కడుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో కత్రలో ఉంది. తర్వాత ఐసీఆర్ఏ లిమిటెడ్ ప్రకారం 2022-23 మధ్య ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత అంచనా వేయబడిందంటే 9%. తర్వాత ఏ సంస్థ డిజిటల్ కార్యకలాపాలను మెరుగుపరచుకోవడానికి డిజీ జోన్ ప్రారంభించిందంటే ఎల్ఐసి. తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం 500 చదరపు అడుగుల్లోపు నివాస స్థలాలపై ఆస్తి పన్ను రద్దు చేసినట్లుగా ప్రకటించిందంటే మహారాష్ట్ర అండి. థ్యాంక్స్ ఫర్